హలో ఫ్రెండ్స్ ఈరోజు నాటుకోడి కూర విలేజ్ స్టైల్లో పుల్లల పొయ్యి మీద సో టేస్టీగా ఎలా చేయాలో తెలుసుకుందాం సో ముందుగా మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు పక్కనైన బెల్లైకాన్ని ప్రెస్ చేసి అలానే నోటిఫికేషన్స్పై క్లిక్ చేయండి అలాగే చాలా రకరకాల రెసిపీస్ మా ఛానల్లో ఉన్నాయి ప్లేలిస్ట్లో ఒకసారి చెక్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోతుంది మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సో ముందుగా నాటుకోడిని అయితే పసుపు ఉప్పు వేసి బాగా క్లీన్ చేసి పెట్టుకోండి సో పుల్లల పొయ్యి మీద చక్కగా పుల్లలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయలు అంటే ఇక్కడ టూ కేజీస్ తీసుకున్న టూ కేజీస్కి ఒక హాఫ్ కేజీ ఉల్లిపాయలు అన్న పడతాయి అవి సన్నగా కట్ చేసుకొని సో మంచిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత వేయండి బాగా మంచిగా వేగాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి సో పచ్చిమిర్చి ఉల్లిపాయ చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చినాక అప్పుడు మనం కడిగి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని ఒక వన్ మినిట్ కొంచెం మగ్గనివ్వండి సో పచ్చి మీద పోతుంది అప్పుడు కొంచెం బాగా ఫ్రెష్గా తరుక్కున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అలాగే కొంచెం కల్లుప్పు వేసుకోండి కల్లుప్పు వేసుకొని కొంచెం మూత పెడితే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ కల్లుప్పు వెంత చక్కగా మిక్స్ అయ్యి మంచి టేస్ట్ వస్తుంది మొక్కకి బాగా పడుతుంది ఇదంతా సో ముఖ్యంగా పుల్లల పొయ్యి మీద పెట్టడం వల్ల అంటే ఆ సగకే సగం ఉడిగిపోతుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట సో ఇప్పుడు హాఫ్ బాయిల్ అయిపోయింది ఇప్పుడు దీంట్లో కొంచెం కారం కూడా వేసుకోండి సో వాటర్ అయితే వేసుకోలేదు మూత పెట్టి ఉంచి దాంట్లో మగ్గి చికెన్లో ఉన్న వాటర్తోనే మంచిగా ఉడుకుతుంది సో ఇప్పుడు కావాలంటే మీరు కొంచెం వాటర్ పోసుకొని కారం వేసుకొని మళ్ళీ మూత పెట్టుకోండి సో వచ్చికి నైంటీ పర్సెంట్ ఉడికి నాకు ఆపేసిన సో ఆ సెగకే మగ్గిపోతుంది పుల్లలు చూసుకుంటూ మీడియం ఫ్లేమ్లో మంట ఉండేలా చేసుకోండి ఈ లోపల గరం మసాలా తయారు చేసుకోండి దానికి చెక్క లవంగా యాలకులు ధనియాలు గసగసాలు ఒక బిర్యానీ ఆకు ఇవన్నీ లైట్గా వేడి చేసి సో మంచిగా మిక్సీ పట్టుకొని లేదా దంచుకొని ఫ్రెష్గా తయారు చేసుకొని దీంట్లో వేసేసాను ఇప్పుడు చూడండి కలర్ కూడా చేంజ్ అయిపోయింది ఆ మసాలా అంతా బాగా పడుతుంది సో ఇప్పుడు ముక్క ఒకసారి ఉప్పు కారం అలాగే సార్ చెక్ చేసుకొని సో ఫ్లేమ్ ఆఫ్ చేసేయడమే మూత పెట్టేస్తే చక్కగా మగ్గిపోతుంది సో బిర్యానీలోకి కానీ రైస్లోకి కానీ అదిరిపోతుంది